నెంబర్ 1 జిఫాక్టినస్ 65 మిలియన్ల సంవత్సరాల క్రితం బ్రతికిన అతి పెద్ద మాన్స్టర్ ఇది. ఇంకా ఇది ఈ సముద్రాల్లో మహాసముద్రాల్లో ఎక్కువగా బ్రతికేది. ఈ చేపను చూసి మనం తక్కువ అంచనా అస్సలు వేయకూడదు, ఎందుకంటే ఇది ఏకంగా 20 అడుగుల పొడవు వరకు ఉండే అతి పెద్ద భారీ చేప కాబట్టి. ఇది చేసే అటాక్స్ కూడా ఎంత షార్ప్ గా ఉంటుందంటే దీనికున్న పొదునైన టీత్స్ వల్ల దీనికి ఏదైనా చిక్కిందంటే దాని నుంచి తప్పించుకోవటం అనేది అస్సలు జరగని పని. ఈ చేప అనేది అంత పవర్ఫుల్ గా అటాక్ చేసేస్తుంది. ఇంకా ఈ చేపలో ఉన్న ట్విస్ట్ ఏంటంటే ఇది దాని బాడీ కలర్స్ ను కూడా మార్చుకోగలుగుతుంది. దీని శత్రువులు ఎవరైనా దీని వెంట పడ్డారంటే ఇది వెంటనే దాని బాడీ కలర్స్ ని మార్చుకుంటూ వాటి శత్రువుల నుంచి ఈజీగా తప్పించుకుంటుంది. అప్పట్లో బ్రతికిన ఈ భారీ చేప ఎక్కువగా చేపల్ని ఆహారంగా తీసుకుంటూ బ్రతికేది. ఒక్కోసారి వీటికి ఆహారం దొరక్కపోతే వాటి జాతిలో ఉన్న చేపల్ని తింటూ బ్రతికేది. ఇంత భయంకరమైన చేపలు అప్పట్లో ఎక్కడ బ్రతికాయంటే నార్త్ అమెరికా, సౌత్ అమెరికా మరియు యూరోప్లో ఉండే మహాసముద్రాల్లో ఈ చేపలు బ్రతికాయని సైంటిస్టులు చెప్తున్నారు. అయితే ఇది ఎంత పెద్ద చేపనో ఒక్కసారి ఈ వీడియోలో చూడండి. ఆ మనిషితో పోలిస్తే ఆ చేప ఎంత పెద్దదిగా ఉందో. తుల్లి మాన్స్ట్రం. ఈ క్రియేచర్ని చూస్తే బుర్ర తక్కువ బాడీ ఎక్కువ అన్నట్లు మనకి కనిపిస్తుంది. ఇంకా దీన్ని తుల్లి మాన్స్టర్ అని కూడా పిలుస్తుంటారు. ఇది చూడటానికి మనకి ఏ 20 అడుగులో లేక ఏ 30 అడుగులో ఉన్నట్లు మనకి కనిపిస్తుంది, కానీ ఇది చాలా చిన్న క్రియేచర్. ఇది కేవలం 14 ఇంచెస్ మాత్రమే ఉంటుంది. ఈ వింతైన జీవి అనేది అంత చిన్నది. కాకపోతే దీనికున్న వింతైన బాడీ వల్ల ఈ సముద్రంలో ఉండే జీవుల్లో దీనికంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఇది 300 మిలియన్ల సంవత్సరాల క్రితం ఈ సముద్రాల్లో బ్రతికిన క్రియేచర్. యుఎస్ఏలో ఉన్న ఇల్లినాయిస్లో ఉండే నిస్సారా అనే సముద్రాల్లో అప్పట్లో ఇవి బ్రతికాయని సైంటిస్టులు చెప్తున్నారు. ఎందుకంటే వీటి ఫాసిల్స్ ను కూడా 1955లో ఇక్కడే మొట్టమొదటిసారి కనిపెట్టడం అనేది జరిగింది. ఈ మాన్స్టర్లో ఉన్న ఇంకో విచిత్రం ఏంటంటే దీనికి కళ్ళు అనేవి దాని తలభాగం దగ్గర ఉండకుండా చాలా విచిత్రంగా ఇలా మిడిల్ ప్లేస్లో ఉంటాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్నవే వాటి కళ్ళు. ఈ వింతైన జీవి అప్పట్లో క్రాప్స్ ని, జెల్లీ ఫిషెస్ ని, రొయ్యల్ని, ఇంకా చిన్నపాటి చేపలను కూడా తింటూ బ్రతికేది. ఓంకో ప్రిస్టీస్. దీన్ని జెయింట్ సా అని కూడా పిలుస్తుంటారు. ఇది చాలా విచిత్రమైన చేప, ఎందుకంటే కొన్ని చేపలకి బలమైన టీత్స్ ఉంటాయి. అవి వాటి సహాయంతోనే వాటి ఆహారాన్ని వేటాడుతుంటాయి. కానీ ఈ చేపకు మాత్రం రంపంలాగా ఈ విధంగా ఉంటుంది. దాని ముందు ఏదైనా చేప వెళ్ళిందంటే వెంటనే దాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఆ తర్వాత ఆహారంగా చేసేసుకుంటుంది. దీనిపై వేరే చేపలు అటాక్ చేయడానికి వచ్చాయంటే దాని బలమైన రంపం సాయంతో వాటిని కూడా చాలా దారుణంగా గాయపరిచి అక్కడి నుంచి పారిపోయేలా చేసేస్తుంది. అలానే ఇది చిన్న చేపేమీ కాదు, చాలా పెద్ద చేప. ఇది సుమారు 33 అడుగుల పొడవు వరకు పెరుగుతుంది. ఇంత వింతైన పెద్ద చేపలు 70 మిలియన్ల సంవత్సరాల క్రితం ఈ సముద్రాల్లో రాజ్యమేలాయి. అంతేకాదు అప్పట్లో ఈ డైనోసార్స్ కి ఈ చేపలు కూడా ఒక ప్రధాన ఆహారంగా ఉండేది. ఈ చేపలు భారీగా ఇంత పెద్దవిగా ఉండటంతో ఒక్క చేపను తిన్నా కూడా ఈ డైనోసార్స్ కి కడుపు నిండిపోయేది. అందుకే వీటికి ఎక్కడ ఆహారం దొరక్కపోతే ఈ సముద్రాల దగ్గరికి వచ్చి వాటి ప్రతాపాన్ని చూపించేవి. ఈ రంపపు చేప యొక్క ఫాసిల్స్ ని నార్త్ ఆఫ్రికా మరియు యూరోప్ లో కనిపెట్టడం అనేది జరిగింది. సేమ్ ఇలానే ఇప్పుడున్న కాలంలో కూడా ఒక చేప బ్రతుకుతుంది, అదే సా షార్క్. ఈ సొర చేప కూడా సేమ్ ఇలానే ఉంటుంది. డాకోసారస్. ఇది అచ్చం మనకి ఒక క్రొకోడైల్ లాగానే కనిపిస్తుంది, కానీ దీనికి తోక చివరి భాగం మాత్రం అచ్చం చేపలకి ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. ఇంకా ఇదేమి చిన్న రెప్టైల్ కూడా కాదు, ఏకంగా 16 అడుగుల పొడవు వరకు పెరుగుతుంది. మామూలుగా మాన్స్టర్ అంటేనే అది సింగిల్గా వేటాడుతూ సింగిల్గా దాని ఆహారాన్ని సంపాదించుకుంటుంది, కానీ ఈ మాన్స్టర్స్ మాత్రం సింగిల్గా కాకుండా గ్రూప్గా వేటాడి వాటి బలాన్ని పెంచుకుంటాయి. అలాంటి టైంలో ఎంత బలమైంది వచ్చినా కూడా వీటి చేతిలో బలైపోవాల్సిందే. దీనికున్న బలమైన టీత్స్ వల్ల వేటినైనా చాలా ఈజీగా చంపి తినేసేవి. ఈ రెప్టైల్స్ అప్పటి కాలంలో ఫిషెస్ ని, చిన్నపాటి రెప్టైల్స్ ని, ఇంకా సెఫలోపాడ్స్ ని కూడా తింటూ బ్రతికేది. ఇంత భయంకరమైన మాన్స్టర్ ఐరోపా మరియు సౌత్ అమెరికాలో ఉన్న సముద్రాల్లో ఎక్కువగా బ్రతికేవి. వీటి ఫాసిల్స్ ని కూడా అక్కడే కనిపెట్టారు. ఈ వింతైన రెప్టైల్ 100 మిలియన్ల సంవత్సరాల క్రితం ఈ సముద్రాల్లో రాజ్యమేలింది. గాడ్జిల్లా షార్క్. దీని ఒరిజినల్ నేమ్ వచ్చేసి డ్రాకోప్రిస్టిస్ హోప్ మనోరమ్, కానీ అందరూ దీన్ని గాడ్జిల్లా షార్క్ అని పిలుస్తుంటారు. నిజానికి ఇది చూడటానికి కేవలం 7 అడుగుల పొడవు వరకు మాత్రమే ఉంటుంది. కానీ ఇది కనిపించే ఆకారం కానీ దాని రూపం కానీ చాలా భయంకరంగా ఉంటుంది. దీని నోరు అనేది చాలా పెద్దదిగా ఉండటం, అలానే వాటి స్పైన్ ఇంకా వీటికి డోర్సల్ ఫిన్స్ కూడా ఉండటం, దీనివల్ల ఇది ఇంత గగురుబాటుగా ఉండేసరికి అందుకే ఈ మాన్స్టర్ కి గాడ్జిల్లా షార్క్ అని పేరు పెట్టారు. ఇలాంటి భయంకరమైన సొరచాపలు అప్పట్లో అంటే 300 మిలియన్ల సంవత్సరాల క్రితం ఈ మెక్సికోలో ఉన్న మహాసముద్రంలో బ్రతికాయి. అలానే వీటి ఫాసిల్స్ ని కూడా మొట్టమొదటిసారిగా 2013లో ఈ మెక్సికోలోనే కనిపెట్టారు. వాళ్ళకి ఈ షార్క్ యొక్క జాస్, టీత్స్ ఇంకా కొన్ని బోన్స్ కూడా కనిపించాయి. అప్పుడే దీని అసలు రూపాన్ని చూసి ఈ రీసెర్చర్స్ కూడా చాలా ఆశ్చర్యపోయారు. నాథోసారస్ ఇది 240 మిలియన్ సంవత్సరాల క్రితం ఈ సముద్రాల్లో బ్రతికింది. ఈ రెప్టైల్ నీళ్ళల్లోనే కాకుండా నేల మీద కూడా నడుస్తూ వేటాడే మాన్స్టర్. ఇది మరీన్ క్రియేచర్స్ ని తినటానికి వెళ్ళినప్పుడు అక్కడున్న వాతావరణాన్ని అడాప్ట్ చేసుకుంటూ ఇవి ఈ మరీన్ రెప్టైల్స్ గా కూడా ఎవాల్వ్ అయ్యాయి. ఈ మాన్స్టర్ సుమారు 14 అడుగుల పొడవు వరకు ఉండేది. ఇంకా దీనికి స్ట్రీమ్ లైన్డ్ హెడ్ ఉండటం వల్ల ఇది చాలా ఈజీగా ఈ సముద్రాల్లోకి దూసుకెళ్లిపోయేది. దాని కాళ్ళు పెడల్స్ లాగా ఉంటూ ఇంకా తోక కూడా స్విమ్ చేయటానికి చాలా కంఫర్టబుల్ గా ఉండటం వల్లనే ఇది అంత స్పీడ్గా వెళ్ళగలిగేది. అంతేకాకుండా దీనికున్న పొడవాటి తోకతో అది ప్రయాణిస్తున్న డైరెక్షన్ ని మార్చుకుంటూ ఇంకా దాని తోక బాడీ టెంపరేచర్ ని రెగ్యులేట్ చేయటానికి కూడా దీనికి బాగా ఉపయోగపడేది. ఈ రెప్టైల్ కి ఇలాంటి యూనిక్ ఫీచర్ ఉండటం వల్లనే ఇది సముద్రంలో కొన్ని లక్షల సంవత్సరాల వరకు సర్వే అవ్వగలిగింది. ఇంకా దీనికి పవర్ఫుల్ బైట్ ఫోర్స్ అలానే బలమైన టీత్స్ ఉండటం వల్ల స్లిప్పరీ అనే జారిపోయే చేపను కూడా చాలా ఈజీగా పట్టుకుని చంపి తినేయగలుగుతుంది. అంటే దీని చేతికి ఏదైనా చిక్కిందంటే దీని నుంచి తప్పించుకోవటం అనేది అస్సలు జరగని పని. లియోప్లోరోడాన్ ఇది ఈ డైనోసార్స్ కాలంలో బ్రతికిన అతి పెద్ద మాన్స్టర్. ఈ బిగ్గెస్ట్ మాన్స్టర్ 145 మిలియన్ల సంవత్సరాల క్రితం ఈ సముద్రాల్లో రాజ్యమేలిందని చెప్పుకోవచ్చు. ఇది ఏకంగా 26 అడుగుల పొడవు ఇంకా 2 టన్నుల బరువు వరకు ఉండేది. ఇది అంత బలమైన మాన్స్టర్. మొదటగా దీని ఫాసిల్స్ ని ఇంగ్లాండ్ లో కనిపెట్టగా తర్వాత దీని యొక్క పూర్తి అవశేషాలని ఫ్రాన్స్ లో కనిపెట్టడం అనేది చేశారు. అంటే ఇది అక్కడ ఇక్కడ 2 చోట్ల బ్రతికి ఉంటుందని ఈ సైంటిస్టులు చెప్తున్నారు. ఇది వేటాడటం కూడా ఎంతో తెలివిగా వేటాడుతుంది. అంటే ఇది తన యొక్క పెద్ద శరీరాన్ని ఉపయోగించి ఒక వేవ్ ని క్రియేట్ చేసి ఆ వేవ్ లో ప్రేకి కనబడకుండా దాక్కుని ప్రే దగ్గరికి వచ్చినప్పుడు ఒక్కసారిగా దానిపై దాడి చేసి చంపి తినేస్తుంది. అంతేకాదు ఈ డైనోసార్లు ఈ సముద్రాల దగ్గరికి చేపలు తిందామని వచ్చినప్పుడు ఇంత పెద్ద డైనోసార్స్ ని కూడా ఇది ఒక్కసారిగా వాటిపై అటాక్ చేసి ఇంత దారుణంగా చంపి తినేస్తుంది. ఈ మాన్స్టర్ అనేది అంత పెద్దది. లివియటన్ ఇది మయోసిస్ కాలంలో 13 మిలియన్ల సంవత్సరాల క్రితం బ్రతికిన స్పెర్మ్ వేల్ యొక్క అంతరించిపోయిన జాతి. ఇది అంతా ఇంతా కాదు, చాలా భారీగా ఉండే అతి పెద్ద మాన్స్టర్. ఈ మాన్స్టర్ ఏకంగా 60 అడుగుల పొడవు ఇంకా 57 టన్నుల బరువు వరకు ఉండేది. ఇంత భారీగా ఉండే ఈ వేల్ అనేది ఎంత భయంకరంగా అటాక్ చేసేదంటే ఇది ఏకంగా మెగాలోడన్ ని కూడా చాలా ఈజీగా చంపి తినేసేది. మామూలుగా మెగాలోడన్స్ కూడా 50 అడుగుల పొడవు 50 టన్నుల బరువు వరకు ఉంటాయి. అంటే దాదాపు దీనంత సైజులోనే ఉంటుంది. కానీ ఈ మెగ్ కన్నా ఈ లివిటన్ ఎందుకు బలంగా ఉంటుందంటే దానికి కారణం దాని టీత్స్. ఒక్కసారి దాని టీత్స్ ని చూడండి, ఎంత భయంకరంగా ఎంత బలంగా ఉన్నాయో. ఈ మెగాలోడన్ టీత్స్ కన్నా ఈ లివిటన్ టీత్స్ నే చాలా పవర్ఫుల్. అందుకే ఇది ఈ మెగాలోడన్ ని కూడా అంత ఈజీగా చంపేయగలుగుతుంది. 2008లో దీని యొక్క ఫాసిల్స్ ని డచ్ రీసెర్చర్స్ కనిపెట్టడం అనేది చేశారు. అలానే ఆ ఫాసిల్స్ ని రోటర్ డ్యామ్ అనే సిటీలో ఉన్న నేషనల్ హిస్టరీ మ్యూజియం లో భద్రపరిచారు. ఇంత భయంకరమైన మాన్స్టర్ అంతరించిపోయినప్పటికీ దీనికి దగ్గర సంబంధం ఉన్న స్పెర్మ్ వేల్స్ ఇంకా ఇప్పటికీ ఈ సముద్రాల్లో బ్రతికే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.